శర్మ గారు సార్, నాకు 500 మంది ఆనెస్ట్ హై క్వాలిఫైడ్ పీపుల్ కావాలండి. 1 సంవత్సరం నాకు ఇంత పనిచేయడానికి, నెలకు 5 లక్షలు జీతం. కానీ ఒకటి, 1 రూపాయి ఎక్కువ ఆశించకూడదు. పాసిబులా? 500 మంది నిజాయితీ పనులు కష్టం సార్. నెలకు 5 లక్షలు జీతం అంటే కోట్లతో డీలింగ్ అయి ఉంటుంది. కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పుడు 5 లక్షలు ఆపలేదు సార్. శర్మ గారు, నాకు ఈ రాష్ట్రంలో ఎంటైర్ స్టేట్లో 500 మంది నిజాయితీ పౌరులు దొరకరా? అలా చెప్పడానికి మీకు సిగ్గు లేదా? ఎందుకు ఉండాలి సార్? ఎందుకు ఉండి ఎవరికి మెయిల్ చేయాలన్న ఫీలింగ్ వచ్చేసింది సార్. ఎవడో ఓనమాలు తెలియని పాలిటీషియన్ జేబులు నింపడానికి వీళ్ళు చాకాలు చేయాలా సార్? దొరకరు సార్. సారీ, త్యాగంగా మాట్లాడాను. పర్లేదు, నిజాయితీగా పనిచేయమన్నాను కానీ త్యాగాలు చేయమనలేదు కదండి. ఇవాళ నిజాయితీగా పనిచేయడం అంటే త్యాగం చేయడమే సార్. ఒక్క నిమిషం సార్, ఇంకో విషయం. మీరు ఈ అవినీతి నిర్మూలన లాంటి స్టేట్మెంట్ ఇవ్వకండి సార్. ప్రజలు నవ్వుతున్నారు. 60 ఏళ్ళ నుంచి ప్రతి నాయకుడు చెప్తున్నది అదే సార్. జోక్ అయిపోయారు. మీ డ్రెస్సింగ్, మీరు మాట్లాడే విధానం, మోరోవర్ మీ నాన్నగారు అవినీతికి పరాకాష్ట, మీరు ఇలా మాట్లాడుతుంటే జోక్గా ఉంది సార్. ఐఎమ్ సారీ. ఎవరు శర్మ గారు, నన్ను చూసినామంది? అవినీతి నిరోధక శాఖ ఇప్పటి వరకు 200 మంది ఉన్న యాంటీ కరప్షన్ బ్యూరోని 2000 మంది ఉన్న ఒక కంప్లీట్ మంత్రిత్వ శాఖగా మారుస్తున్నాను. వాటికి కావాల్సిన స్పెషల్ కోర్ట్స్, చట్ట సవరణలు, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతాం. గోల్ ఏంటంటే, కేవలం 1 ఇయర్లో ఈ శాఖ 100 కోట్ల రూపాయల బ్లాక్ మనీని వెలిగిస్తుంది. అది నా టార్గెట్. మన ప్రజాధనం ఎలా పెరుగుతుందో మీరు రోజు టీవీలో స్క్రోల్లో చూస్తారు, పేపర్లో చదువుతారు. నెక్స్ట్ ఫేజ్, ఆ డబ్బు ప్రతి పైసా లెక్క చూపించి ఖర్చు చేయడం జరుగుతుంది. ఆ క్యాబినెట్ కమిటీ విల్ డిసైడ్ హౌ. ఆ ఖర్చు వివరాలు కూడా మీరు రెగ్యులర్గా టీవీలో చూడొచ్చు. సింపుల్, అంతే. వీడి కడుపు నుండి వేరే వాళ్ళ కడుపు కొడతానని మాత్రం అనుకోవద్దు. మన ప్రజాధనానికి మొట్టమొదటి కాంట్రిబ్యూషన్ మా నాన్నగారు అక్రమంగా సంపాదించిన 20,000 కోట్లు. ఈ డబ్బు నేను ఇమీడియట్గా పీపుల్స్ ఫండ్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. సో మన టార్గెట్ 80,000 కోట్లు. టైం వేస్ట్ చేయకుండా పనులు. ఏసీబీని 2000 మంది సిబ్బందితో స్వయం ప్రతిపత్తి కలిగిన శాఖగా బలోపేతం చేయనున్నట్లు తెలిపింది. ఈ కేసులో జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించేందుకు స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. సీఎం గారు, రేపటికల్లా 500 మంది హానెస్ట్ పీపుల్ రిక్రూట్ చేస్తాను. దొరకరన్నారు సార్? మీలాంటి వాళ్ళు కూడా దొరకరనుకున్నాం, కానీ దొరికారు కదా. నా 30 ఏళ్ల సర్వీసులో సంపాదించడం ఎంత అంటే, కొడుకుల కొడుకుల మనవాళ్ళ కొడుకుల మనవాళ్ళు కూడా కూర్చుని తిన్నా తరగనంత సంపాదించడం తప్ప ఒక్క పైసా వదులుకున్న సీఎం నేను చూడలేదు సార్. మీరు చేస్తున్న పని చరిత్రలో మిగిలిపోతుంది. సార్, మీ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ సార్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. యూ నీడ్ టు హ్యావ్ ఎ జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ సార్. సో నా చుట్టూ బ్లాక్ కమాండోస్. ఓకే, వన్ మోర్ థింగ్ సార్. మీ క్లోజ్ క్వార్టర్స్ నుంచే మీకు థ్రెట్ ఉంది సార్. ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. వీ కెన్ మూవ్ పీపుల్ టు ఇంట్రాగేట్. అంటే పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయని చెప్తున్నాను సార్. ఎవరు? ధనుంజయ్ గారిని సార్. వీ ట్రాక్ సమ్ ఫోన్ కాల్స్. నన్ను ధను నేను చేయదు. తను ఏమైనా చేస్తే గవర్నమెంట్ పడిపోద్ది సార్. ఇది చాలా సీరియస్ థ్రెట్ సార్. దీన్ని మీరు అంత ఈజీగా తీసుకోకూడదు. ముందు నన్ను ప్రొటెక్ట్ చేయండి. ఆడి సంగతి తర్వాత. ఆ ఫస్ట్ 100,000 కోట్లు కలెక్ట్ చేసే వరకు, దాని తర్వాత 100,000 కోట్లు ఖర్చు పెట్టే వరకు, దెన్ ఐఎమ్ రెడీ టు డై సార్. అమ్మ తిట్టినా పర్వాలేదు, నువ్వేం కమిట్మెంట్ ఇవ్వకపోయినా ఒక్క మత్తు పెట్టుకో. పండగ చేసుకో. మళ్ళీ పిండాడు. ఛాన్స్ ఇచ్చిన అడ్వాంటేజ్ తీసుకో. వ్యక్తులు హత్యాయత్నం చేశారు. రాష్ట్రం ఈ దుర్ఘటనతో దిగ్భ్రాంతి చెందింది. అయితే సీఎం ప్రాణానికేమీ అపాయం లేదని తెలిసింది. అర్జున్ రమ్,
ఏం కాలేదమ్మా, కూర్చో. అయ్యో ఊరుకోమ్మా. ఏంట్రా ఇది? ఊరుకోమ్మా, ఇప్పుడు ఏమైందని? హాయిగా అమెరికాలో ఉండాల్సిన వాడివి, నా మూలనే కదా. ఇప్పుడు ఇప్పుడు ఏమైందనమ్మా? వీళ్ళందరూ ఉన్నారుగా నన్ను కాపాడడానికి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా ఇచ్చారు. వెళ్ళిపోరా, ఈ దేశంలో మంచితనాన్ని చచ్చిపోయిందిరా. అందరూ రాక్షసులే, వీళ్ళ మధ్య ఉండాల్సిన కర్మ నీకేం పట్టిందిరా? ఇది కర్మ కాదమ్మా, ఇది నా అదృష్టం. ఏదో ఉందమ్మా ఈ పదవులు, కోపం, స్వార్థం, రాగద్వేషాలు అన్నీ పోయినాయమ్మా. చివరికి చావంటే కూడా భయం పోయిందమ్మా. అలా మాట్లాడొద్దు. ఉమ్మేస్తారా, జనానికి ఈ సంగతి తెలిస్తే చెప్పు తీసుకొడతారు. రాజకీయం చేయి, ఎత్తులేయి, కానీ ఇది పద్ధతి కాదు. వాడు నా నోటి దగ్గర కూళ్ళాకున్నాడు మాత్రం ఏమనలేదు. వెనకేసుకొచ్చావు, ఇప్పుడు ఆవేశం వచ్చిందా పెద్దన? కడుపు రగిలిపోతుంది ఇక్కడ. వదలను, వదిలే ప్రసక్తి లేదా అండి. ఏంటి, నోరు లేస్తుంది? కత్తిరిస్తా. నేను ఆవేశపడేది ఆడి గురించి కాదురా, నీ గురించి. ఇప్పుడు కానీ వెళ్ళి మనం పలకరించకపోతే నువ్వు జైలు కూడి తింటావు. రేయ్, అది సామాన్యుడు కాదురా, చూస్తూ ఊరుకోడు. పదవిలో లేనప్పుడే ఆడు నిన్ను ఒక ఆట ఆడిచ్చాడు, ఇప్పుడు ఆడు సీఎం. ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నా అమ్మా. పెద్దనాన్న, మొదటి తప్పు, ఊరుకుంటున్నాను. రేపటికల్లా వాడు రెజిగ్నేషన్ నా టేబుల్ మీద ఉండాలి, లేకపోతే జైలుకి పంపిస్తాను. సీఎం అర్జున్ ప్రసాద్ పై జరిగిన దాడికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ధనుంజయ్ తన పదవికి రాజీనామా చేశారు. మాట అసెంబ్లీ ప్రజల చేత, ప్రజల యొక్క, ప్రజల కోసం 8 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు నిర్దేశించే దేవాలయం. ఇదే సార్ మీ నాన్నగారి కూర్చొని. థ్యాంక్స్. సరే.